సంతాన లక్ష్మి శ్రీ విజయేశ్వరి దేవి. ఇక్కడ బళ్ళారి అనేటటువంటి ప్రాంతం ఉంది మనకి. అది ప్రస్తుతం కర్ణాటక దగ్గర ఉంది. ఈ బళ్ళారి అనేటటువంటి గ్రామంలో గోపాల్ అనేటటువంటి ఒక చిరు వ్యాపారస్తుడు ఉండేవాడు. ఈయనకి ఓ చిన్న కిరాణా జనరల్ స్టోర్స్ ఉండేది. ఈయన వివాహం 1981 చీరాలకు చెందినటువంటి గీతా సరస్వతి అనే స్త్రీతో జరిగింది. ఈ వివాహం అయిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు వీళ్ళకి సంతానం లేదు. దానికి ఈ దంపతులు ఏం పెద్దగా విచారించలేదు. ఈ కారణంతో ఆయన జీవితంలో చాలా చెప్పలేనటువంటి దుర్దినాలు వస్తాయి అని వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదు ఆ రోజుల్లో. వివాహమై 5 సంవత్సరాల కాలం దాటింది. అంతవరకు వీళ్ళకి సంతానం లేదు. ఏ శుభకార్యానికి వెళ్ళినా, ఎవరింటికి పెళ్లికి వెళ్ళినా, పేరంటానికి వెళ్ళినా, లేదా ఇతరత్రా ఏ కార్యానికి వెళ్ళినా వీళ్ళకి సంతానం కలగలేదు అని మిగిలిన వాళ్ళంతా కూడా సానుభూతి చూపిస్తూ ఉండేవాళ్ళు. ఇలా సానుభూతి చూపించే వాళ్ల సంఖ్య అనేది క్రమంగా ఎక్కువైపోయింది. ఇంట్లో ఉన్న పెద్దలు కూడా ఒకప్పుడు అరే పాపం వీడికి ఇంకా పిల్లలు లేరు అంటుండేవాళ్ళు. దాంతో ఇంట్లో వాళ్ళు చూపించేటటువంటి సానుభూతి ఇది కూడా పెరుగుతూ ఉండేది. ఆ సానుభూతి ఏమైంది, ఇతని మీద సానుభూతి చూపిస్తూ ఇతని భార్య అయినటువంటి ఆ గీతా సరస్వతి పట్ల వారు నిరసన భావాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు అనేటటువంటి ఒక భావాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. దాంతో ఈ దంపతులు తీవ్రమైనటువంటి నిరాశతో, అశాంతితో అలా మగ్గిపోతూ ఉన్నారు. అయితే వీళ్ళ వివాహం చాలా చిన్న వయసులోనే జరిగింది. దాంతో ఇప్పటికే వాళ్ళకి 30 ఏళ్లు దాటిపోయినట్లుగా భావన చేస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, కుంగిపోతూ ఉన్నారు. ఈ గీతా సరస్వతికి ఇంకా సంతానం కలగదు అని కూడా చుట్టుపక్కల వాళ్ళంతా ఓ తీర్మానం చేసేశారు. వాళ్లే తీర్మానం చేసేశారు ఇంకా ఈ అమ్మాయికి పిల్లలు పుట్టరు అనేటటువంటి మాటలు వాళ్ళు అనేశారు. దాంతో ఈ దంపతులకి కొంచెం బాధాకరంగా ఉండేది. బయటికి వెళ్లాలి అన్నా, ఎవరి ముఖమైనా చూడాలి అన్నప్పటికీ కూడా కొంచెం బెరుగ్గా ఉండేది. ఒకవేళ ఎప్పుడైనా బయటకు గనక వెడితే తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత చాలా దుఃఖించవలసినటువంటి పరిస్థితి అనేది ఎదురయ్యేది. వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా మనశ్శాంతిని కోల్పోయారు. సంతానం కోసం తిరగనటువంటి దేవాలయం లేదు, మొక్కనటువంటి దేవుడు లేడు, గుళ్ళు, గోపురాలు, క్షేత్రాలు, తీర్థాలు అన్నింటికీ తిరిగి వచ్చారు. అన్ని రకాలైనటువంటి వ్రతాలు చేశారు. అన్ని రకాలైనటువంటి దేవుళ్ళకి కూడా నమస్కారాలు పెట్టారు. కానీ ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా కరుణించలేదు. ఫలితం మాత్రం శూన్యం. దీంతో వివాహాలకు కాని లేదా శ్రావణ మంగళవారం నోములు ఇట్లాంటివి ఏవైనా జరిగినప్పుడు వెళ్ళటానికి ఈ గీతా సరస్వతి చాలా భయపడుతూ ఉండేది. ఎందుకంటే అక్కడ వెళ్లిన తర్వాత నీకింకా పిల్లలు లేరా అనేవాళ్ళు, అదేదో పెద్ద లోపంగా వాళ్ళంతా కూడా ఎత్తి చూపిస్తూ ఉండేవాళ్ళు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా సూటిపోటి మాటలు మాత్రం అంటూ ఉండేవాళ్ళు. ఏదైనా ఒక పని చేయబోతే పిల్లలు లేని వాళ్ళు ఈ పని చేయకూడదమ్మా ఇట్లా అంటూ ఉండేవాళ్ళు. దాంతో వీళ్ళు చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు ఈ దంపతులు. కానీ ఏహి మారు మాట్లాడటానికి లేకుండా ఉండేది. మొట్టమొదట్లో ఈ గోపాలు తాను బాధపడుతూ
భార్యని ఓదారుస్తూ ఉండేవాడు. నువ్వు ఇలా బాధపడితే ఎట్లాగా, ఏదో మన కర్మవశాత్తు మనకి ఇంతవరకు సంతానం కలగలేదు, ఇలా చెబుతూ ఉండేవాడు. కానీ కొంతకాలం అయ్యేటప్పటికీ ఈ ఓదార్చేటటువంటి శక్తి కూడా తగ్గిపోయింది. అతడు కూడా నిస్సహాయంగా మౌనంగా ఆ అమ్మాయి దుఃఖిస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయేవాడంతే. ఏమిటి అంటే, ఏది ఏమైనప్పటికీ బయటగెడితే లోకులు పలుకాకులు, వాళ్ళనేటటువంటి సూటిపోయిన మాటలు అనేవి ఏమాత్రమో తప్పటం లేదు. వాళ్ళంతా అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఏం చెప్పారండి, మీ ఇద్దరిలో ఎవరికి లోపం ఉందిట, ఏమైనా మందులు తీసుకుంటూ ఉన్నారా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు వేస్తూ ఉండేవాళ్ళు. వీటి వల్ల మనకేదో మన పట్ల సానుభూతి చూపిస్తున్నారు అనే దానికన్నా మనల్ని హేళన చేస్తూ ఉన్నారు అనేటటువంటిదే బాగా వ్యక్తమవుతూ ఉండేది. ఈ పలుకులన్నీ విని దాదాపు ఈ దంపతులు విరక్తికొచ్చేశారు. అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లారు, డబ్బులు కూడా మంచినీళ్లలాగా ఖర్చు అయిపోయినాయి. ఏ డాక్టర్ గారైనా రోగానికి మందు ఇవ్వగలడు, అంతేగాని తలరాతని మార్చలేడు కదా. కాబట్టి ఏ రకంగానూ ఉపయోగం లేకపోయింది. ఆ రోజుల్లో ఎవరో చెప్పారు, ఇతర దేశాల నుంచి కొత్త ఇంజక్షన్లు ఏవో వచ్చాయి, ఒక్కొక్క ఇంజక్షన్ 150 రూపాయలు, అవి గనక వాడేట్లయితే నీకు పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుంది అని చెప్పారు అతనికి. సరే, ఈ గోపాలు ఆ ఇంజక్షన్లు కూడా చేయించుకున్నాడు. అదే ఆఖరి ప్రయత్నం. అయినప్పటికీ డబ్బులైతే వదిలిపోయినాయి కాని పని మాత్రం ఏమీ జరగల. ఇక అన్ని ప్రయత్నాలు వదిలేశారు, భారాన్ని పూర్తిగా భగవంతుడి మీద వేశారు. దాదాపుగా ఇక సంతాన యోగం లేదు అనేటటువంటి నిశ్చయానికి వచ్చేశారు. జీవచ్ఛవాళ్లగా వీళ్లే తిరుగుతూ ఉన్నారు. షాపు నుంచి ఇంటికి వచ్చినా సంతోషం అనేది లేదు. భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని ఏం మాట్లాడుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఇంటి నిండా పిల్లలు హోరు పెడుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళు. సరే, వీళ్ళు అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు, విఫలమైపోయినాయి. 1989 మార్చి 1వ తేదీన వీళ్ళు చీరాలు వెళ్లారు, అంటే ఈ గంగా సరస్వతి యొక్క పుట్టిల్లు, గోపాలకి అత్తగారిల్లు. అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. తర్వాత ఇక వాళ్ళ ఊరికి అంటే బళ్ళారి బయలుదేరబోతూ ఉన్నారు. ఆ రోజున వాళ్ళ అత్తగారింటి పక్కనే దాదన్ శెట్టి అనంత మల్లికార్జున గుప్తా అని ఒక శెట్టి గారు ఉన్నాడు. ఆయన ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా భారీ ఎత్తున చేస్తూ ఉండేవాడు. వాళ్ళింటికి ఆ రోజున భగవతి శ్రీ 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 విజయేశ్వరీదేవి గారు ఇచ్చేశారు. సరే, వీళ్లు బళ్ళారి ప్రయాణం ఆపుకుని వాళ్ళ ఆ మాతాజీ యొక్క దర్శనం చేసుకుని వెడదాము అని వాళ్ళింటికి వెళ్లారు. ఇప్పుడు ఈ అనంత మల్లికార్జున గుప్తా గారు కొన్ని కష్టాల్లో అమ్మగారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు. దాంతో ఈయన కష్టాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి అనే మాట వీళ్ళత్తగారు వీళ్ళకి చెప్పారు. సరే, ఇదేదో చాలా బాగుంది, మనం కూడా పోయి ఆ మాతాజీ యొక్క ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుంది, మనకు కూడా ఏమైనా పిల్లలు పుడతారేమో. ఏ రాయిలో ఏది ఉండున్నాడో మనకు తెలియదు కదా, కాబట్టి మనం వెళ్లి మాతాజీకి నమస్కారం పెడదాము అనుకున్నారు ఈ గోపాల దంపతులు. అయితే ఈ మల్లికార్జున గుప్తా గారు చాలా కాలంగా మాతా విజయేశ్వరీదేవిని వాళ్ల గృహం పావనం చేయండి అని కోరుతూ ఉన్నారు. మాతాజీ ఇదిగో వస్తాను అదిగో వస్తాను అని అంటూ ఉన్నారు. కానీ ఇవాళ రోజున వారికి కూడా వీలైంది, వారు ఇవాళ వచ్చారు. సరే, గుప్తా గారు
మాతాజీ వస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఇంటి ముందు పెద్ద పెద్ద పందిళ్లు వేయించారు. మంగళ వాయిద్యాలన్నీ కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. స్వస్తివాచ్యాలు పలకటానికి, పూర్ణకుంభ స్వాగతం చెప్పడానికి బ్రాహ్మణులను తీసుకొచ్చారు. అనుకున్న సమయానికే మాతాజీ ఇక్కడికి విచ్చేశారు. ఇప్పుడు బ్రాహ్మణులతో వేదపారాయణ చదువుతూ ఉండగా, మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండగా మాతాజీకి పూర్ణకుంభ స్వాగతం ఇచ్చారు. వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా లేదు అనకుండా భారీ ఎత్తున అన్నదానం కూడా చేశారు. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మి వాళ్ళింటో కొనువయ్యున్నది అని ఆ వచ్చినటువంటి జనమంతా కూడా అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ మాతాజీని దర్శించడానికి వచ్చినటువంటి భక్తులంతా కూడా సంకీర్తనలు చేస్తూ ఉన్నారు. ప్రవచనాలు అయిపోయినాయి. ఇంటి వాళ్ళని అంటే ఇప్పుడు ఈ మల్లికార్జున గుప్తా గారిని ముందుగానే ఈ గోపాల దంపతులు అడిగారు, మేము కూడా మాతాజీ దర్శనం చేసుకుంటాం, మాకున్నటువంటి ఈ కష్టాలు కూడా తొలగిపోతాయేమో అని. ఆయన సరే మీరు లోపలికి వెళ్ళండరా, లోపలికి వెళ్లి మాతాజీని కలవండి అన్నారు. ఇప్పుడు వీళ్లు ఈ గోపాల దంపతులు అమ్మగారి యొక్క విడిది గృహంలోకి వెళ్లారు. అక్కడ మాతా విజయేశ్వరీదేవి ఒక పులి చర్మం మీద నిరాడంబరంగా ఆసీనులై ఉన్నారు. కడిగినటువంటి మంచి ముత్యంలాగా నిర్మలంగా ఉన్నటువంటి వెళ్లను చూసి చాలా మృదు మధురమైనటువంటి పలుకులతో పలకరించారు. చాలా చిన్న స్వరంతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ గోపాల దంపతులు వీళ్ల కష్టాన్ని చెప్పుకున్నారు. అమ్మా, మాకు వివాహమై 8 సంవత్సరాలైంది, ఇంతవరకు మాకు పిల్లలు లేరు, మేము తిరగనటువంటి డాక్టర్ లేడు, దర్శించినటువంటి దేవుడు లేడు, వెళ్లనటువంటి గుడి లేదు, చేయనటువంటి పూజ గాని వ్రతం గాని లేదు, అన్ని రకాలుగానూ చేస్తూనే ఉన్నాం కానీ మాకు సంతాన యోగం మాత్రం కలగలేదు, ఇక మిమ్మల్నే శరణు పొందుతూ ఉన్నాము అని అమ్మ యొక్క పాదాలకి నమస్కారం చేశారు. ఇప్పుడు జాలి నిండినటువంటి హృదయంతో మాతా రాజరాజేశ్వరి, ఆ జగన్మాత యొక్క కృపతో మీకు సంతానం కలుగుతుంది అని ఒక్కటే మాట అన్నారు. సరే, ఈ గోపాల దంపతులు లేచి అమ్మకు నమస్కారం చేశారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేశారు. ఆ మధ్యాహ్నం 12 గంటలకి అమ్మగారు చీరాలలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పీఠంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇచ్చారు. చీరాలలో ఆ సందేశం మంచి సంచలనాన్ని కలిగించింది. కార్యక్రమం పూర్తయిన వెంటనే గుంపులు గుంపులుగా ఈ జనమంతా కూడా అమ్మ యొక్క ఆశీర్వాదం కోసం మా ఇంటికి రండి అని అంటే మా ఇంటికి రండి అని పోటీలు పడి మరీ ప్రాధేయపడుతూ ఉన్నారు. కిక్కిరిసిపోయినటువంటి జనసందోహాన్ని అదుపు చేయడం కూడా చాలా కష్టమైపోతూ ఉన్నది. అమ్మ వాక్కులో అద్భుతమైనటువంటి మహిమ ఉంది. దాంట్లో సత్యం, శాంతి, ఆచరణ ఇవన్నీ కూడా ఉన్నాయి. అటువంటి ఆకర్షణకి ఈ జనులంతా కూడా బాగా ప్రభావితులయ్యారు. ఇప్పుడు ఈ గోపాల్ గారు అమ్మను ఏ క్షణంలో అయితే దర్శించారో అది తెలియదు, కాని అమ్మా నాకు ఒక మగబిడ్డను మాత్రం ప్రసాదించు, నీ పేరే పెట్టుకుంటాను అని మనస్సులో ఆ మాతాజీకి నమస్కారం పెట్టుకున్నాడు. ఈ గోపాలు మనస్సులో ఉన్నటువంటి కోరిక అమ్మకి తెలిసింది. అమ్మ అనుగ్రహించిందో ఏమో ఈ విషయాలు మనకేం తెలియదు, కాని ఈ విధంగా ఈ గోపాలు ఏ క్షణంలో అయినా సరే అమ్మ అనుగ్రహిస్తుంది అని అలా చూస్తూనే ఉన్నాడు. అలా చూస్తూ ఉన్నటువంటి ఆ క్షణంలోనే అమ్మ అలా అందరినీ చూస్తూ ఆవిడ యొక్క చూపులు ఈ గోపాల మీద పడ్డాయి. అమ్మ నన్ను చూసి మృదువుగా దరహాసం చేసింది అని భావన చేశాడు ఈ గోపాలు. అమ్మ సాక్షాత్తు పరమేశ్వరీదేవి, ఆవిడ ప్రబోధం చేస్తూ ఉంటే, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఇక్కడ చెబుతూ ఉంటే నేను ఇక్కడ కూర్చుని
కేవలము లౌకికమైనటువంటి కోరిక, నాకు పిల్లలు లేరు, సంతానం కావాలి అని కోరుతూ ఉన్నాను అని బాధపడ్డాడు. ఇటువంటి దివ్య జ్ఞాన ప్రబోధ చేసినటువంటి ఆ తల్లి రుణం మనం తీర్చుకోలేము అని కూడా అనుకున్నాడు. అలా ఎంత ఈ ఆధ్యాత్మికం మీద ఇతనికి అపేక్ష ఉన్నప్పటికీ సంతానాపేక్ష మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సంతానం కావాలి అనేటటువంటి కోరికే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ మాతా విజయేశ్వరీదేవి 2 రోజులు ఆ చీరాల్లోనే ఉన్నారు. ఈ 2 రోజుల్లోనూ 4 చోట్ల ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలన్నీ కూడా ఇచ్చారు. పేద సాధనలందరినీ కలుసుకున్నారు. వాళ్ల యొక్క యోగక్షేమాలన్నీ కూడా విచారించారు. అడిగినటువంటి వాళ్ళకి మంత్రోపదేశాలు చేశారు. వాళ్ళందరికీ దీక్ష ఇచ్చారు. చాలా శాంతంతో ప్రతి వాళ్లతోనూ కూడా చాలా చల్లగా మాట్లాడారు. అమ్మా, నిర్భాగ్యుల యొక్క కష్టాలకు ఓదార్పునిచ్చారు. 3వ రోజు 6 గంటలకి తిరిగి అమ్మగారు బయలుదేరి వెళ్లిపోతూ ఉన్నారు. అప్పటికే వేల మందితో మాతాజీ ఉన్నటువంటి ఆ విడిది ప్రదేశం అంతా కూడా నిండిపోయింది. ఈ గోపాల దంపతులు కూడా అమ్మని దర్శించడానికి కూడా అవకాశం అనేది లేకుండా పోయింది. ఎందరో నిజమైనటువంటి దైవభక్తులు, మహనీయులు, పెద్దలు, పుణ్యస్త్రీలు, గీతాపారాయణం చేసేవాళ్లు, నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్లు, వేదపారాయణ చేసేవాళ్లు, వీళ్లందరూ కూడా అమ్మని దర్శించడానికి వచ్చారు. వీరందరిలాగా అటువంటి విశిష్టమైనటువంటి భక్తి అనేది ఏదీ కూడా ఈ గోపాల్లో లేదు. కాకపోతే దైవమునందు ప్రీతి అనేది మాత్రం అది ఒకటే ఉంది. ఎటువంటి ప్రత్యేకత లేనటువంటి సామాన్యుణ్ణి నేను అని భావన చేస్తూ ఉన్నాడు ఈ గోపాల్ గారు. నేను ఆర్తుణ్ణి, కేవలము సంతానాపేక్షతో ఇప్పుడు అమ్మకి నమస్కారం చేస్తూ ఉన్నాను. అమ్మను ఆశ్రయించాను. నేను జ్ఞానిని కాదు. నా కోరిక అమ్మ ఆశీస్సుల వలన తప్పకుండా నెరవేరుతుంది అనేటటువంటి ఒక ఆశ మాత్రం ఈ గోపాల్ దంపతుల్లో చాలా బలంగా పాతుకుపోయింది. 1989 జూన్ నెల ఆషాఢ పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి అంటే మనకు తెలుసు, అదే వ్యాస పౌర్ణమి. ఆ రోజున గురు పూజ అనేది చేస్తారు. అది గురు పూజ దినం. చీరాల నుంచి అనేక మంది భక్తులు బయలుదేరి అమ్మ దగ్గరికి వెళ్లారు. వాళ్లతో పాటుగా ఇప్పుడు ఈ గోపాల్ దంపతులు వీళ్లు కూడా మాతా విజయశ్రీదేవి ఆశ్రమానికి వచ్చారు. ఈ ఆశ్రమం నెల్లూరు జిల్లాలో పెనుసుల క్షేత్రంలో ఉంది. అంతవరకు వీళ్ళసలు ఈ పెనుసుల క్షేత్రాన్ని గురించి ఎప్పుడూ కూడా వినలేదు. మాతాజీ ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని ఇస్తూ పెనుసుల క్షేత్రం, అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నృసింహస్వామి ఆయన యొక్క మహిమలు, ఆ క్షేత్రం యొక్క శోభ అవన్నీ కూడా వివరించారు. అమ్మ ఎలా అయితే చెప్పారో అలాగే కళ్ళ కట్టినట్టుగా ఆ ప్రదేశం అంతా కనిపిస్తూ ఉన్నది. కేవలం అమ్మ దయ కోసమే ఈ గోపాల్ దంపతులు ఇప్పుడు బళ్ళారి నుంచి ఈ పెనుసుల క్షేత్రానికి వచ్చారు. ఈ గోపాలు అమ్మను దర్శించింది మొదలు అమ్మ పాదాలే మనస్సులో నిలుపుకొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అమ్మ, నా కోరిక నెరవేర్చి మా దంపతులకు లోకదృష్టిలో సంతానం కలిగేటట్లుగా చేయాలి అని భావన చేస్తూ ఉన్నాడు. 1989 గురు పౌర్ణమికి వేలాది జనం అక్కడికి విచ్చేశారు. అమ్మ ఇంత జనసందోహంలో కనీసం మమ్మల్ని పలకరించడం కాదు, మా వైపైనా చూస్తారా, ఒక చల్లని చూపైనా మా మీద ప్రసరింపచేస్తారా లేదో అని భావన చేస్తూ ఉన్నాడు. ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు ఈ గోపాల్ గారు. ఎందుకంటే అక్కడ ఆశ్రమంలో ఈ భక్తులంతా వరుసలుగా కూర్చొని ఉన్నారు. ఈ జనసందోహంలో చివరి వరుసలో కూర్చోవలసి వచ్చింది ఇప్పుడు ఈ గోపాల్ గారికి. ఆ గోపాల దంపతులు ఇద్దరు కూడా ఆఖరిన కూర్చొని ఉన్నారు.
గురు పూజ ప్రారంభమైంది. అక్కడ లక్షార్చన చేశారు. ప్రతి భక్తుడు కూడా ఒక మల్లెపువ్వు తీసుకుని ప్రతి మంత్రానికి పువ్వులతో కూర్చుకున్నటువంటి స్థానాల్లో వాడు పూజ చేస్తూ ఉన్నారు. ఓం హ్రీం శ్రీం అవ్యాజకరణాముక్తే నమః అన్న మంత్రానికి పుష్పాలు నా ఆకులో, అంటే ఈ గోపాల్ గారు ఆకులో వేయబోతూ ఉండగా ఎదురుగా మాతాజీ దర్శనమిచ్చారు. అసలు ఈ గోపాల్ గారి ఆనందం వర్ణించడానికే మాటలు లేవు, భాష లేదు. మహాలక్ష్మి యొక్క కళతో ఆ అమ్మ చిరునవ్వుతో ఎదురుకుండా సాక్షాత్కరించారు. అలా సాక్షాత్కరించినటువంటి మాతా విజయేశ్వరీదేవి గోపాల్ చేతిలో ఒక మామిడి పండు పెట్టారు. సంతాన ప్రాప్తిరస్తు అని దీవించారు. తన చేతిలో ఉన్నటువంటి పుష్పాలు అమ్మ పాదాల మీద వేసి ఆనంద భాష్పాలతో నమస్కరించారు ఈ గోపాల దంపతులు. అమ్మ కణించి వెళ్లిపోయిన తర్వాత అక్కడ కూర్చునే ఈ దంపతులిద్దరూ కూడా ఆ పండును తినేశారు. ఆ నెలలోనే చాలా విచిత్రంగా ఈ గోపాల భార్య అయినటువంటి గీతా సరస్వతి గర్భవతి అయింది. గోపాల యొక్క ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. ఇక సంతానమే కలగదు అని 9 సంవత్సరాల పాటు నరక యాతన మానసికంగా అనుభవించారు ఈ దంపతులు. అటువంటి వాళ్లకి అనుకోకుండా హఠాత్తుగా ఎదురైనటువంటి ఈ మహాభాగ్యాన్ని ప్రసాదించినటువంటి అమరును ఏ జన్మలోనూ కూడా మేం తీర్చుకోలేము అని నిశ్చయించుకున్నాడు ఈ గోపాల్ గారు. ఇప్పుడు ఈ గోపాల్ గారి మాటల్లో గనక చెప్పాలి అంటే సాక్షాత్తు వీళ్ల పాలిట సంతాన లక్ష్మి భగవతి మాతా విజయేశ్వరీదేవి. ఆవిడే వీళ్లకి ప్రత్యక్షమైనటువంటి దైవం. నాకు కల్లో ఎన్నో దివ్యమైనటువంటి దర్శనాలు ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరి. దాంతో ఈ గోపాల్ గారు తన యొక్క స్టోర్స్ కూడా పేరు మార్చి మాతాజీ యొక్క పేరే పెట్టుకున్నారు. శ్రీ విజయేశ్వరీదేవి ప్రొవిజన్ స్టోర్స్ అని పేరు పెట్టారు. కొంతకాలం తర్వాత బాలచంద్రుడిలాగా ఎర్రగా ముద్దులు మూట కట్టేటటువంటి బిడ్డ పుట్టాడు. అనుకున్నట్టుగానే మగబిడ్డే పుట్టాడు. అతడికి విజయ దుర్గేష్ అని అమ్మ పేరు పెట్టారు. ఆ బాబుని తీసుకెళ్లి అమ్మ పాదాల దగ్గర ఉంచి అమ్మ యొక్క ఆశీస్సులు తీసుకుని ఆ తర్వాత మళ్లీ తిరిగొచ్చారు. ఇప్పుడు అంటాడు ఈ గోపాల్ గారు, నా జన్మ నిజంగా ధన్యమైనటువంటి క్షణం అది. మా ఇలవేల్పు శ్రీ విజయేశ్వరీదేవి తిరిగి మమ్మల్ని మామూలు మనుషులుగా సమాజంలో సగర్వంగా తల ఎత్తుకుని నడవగలిగేటట్లుగా చేశారు. ఆ కరుణామయకి మా దంపతులం, మా బాబు కూడా జీవితాంతము అర్పణమై ఉంటాము అని. ఈ రకంగా సంతానం లేనటువంటి ఎంతో మందికి సంతానం కలిగేటట్లుగా అనుగ్రహించారు సంతాన లక్ష్మి అయినటువంటి మాత విజయేశ్వరీదేవి.